హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న టీవీ ఉంది కదా మనకి ఈ టీవీలో చిన్న ఫాల్ట్ అనేది రావడం జరిగింది ఆ ఫాల్ట్ అనేది ఏంటి ఏ అంటే మనకి ఏ రకమైన ఫాల్ట్ అది ఏ సెక్షన్ ద్వారా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నేను ఒకసారి మీకు టీవీ అనేది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ నేను రెండు వైర్లు అనేది అంటే మామూలుగా ఈ టీవీకి పవర్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రెండు వైర్లు అనేది సోల్డరింగ్ చేసుకున్నాను సో దానికి ఒక ప్లెగ్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చివర్లో ఆ వైర్ని ఇక్కడ టూ ట్వంటీ వోల్ట్ అయితే కనెక్ట్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి పవర్ ఎల్ఈడి అయితే పవర్ ఎల్ఈడి అయితే వెలగడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా పవర్ ఎల్ఈడి వెలిగింది కదా ఇక్కడ మనకి మనం ఒకసారి దీన్ని స్టాండ్ బై నుంచి రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టాండ్ బై నుంచి రిలీజ్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది కదా ఇది నొక్కితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనకి స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిపోయింది అంటే మనకి ఇక్కడ పవర్ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయి సిస్టమ్ అనేది స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిపోవడం జరిగింది ఓకేనా స్టాండ్ బై నుంచి రిలీజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ గమనించారు కదా మీరు మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అనేది రావట్లేదు అంటే పిక్చర్ కానీ మనకి డిస్ప్లేలో అసలు ఏ రకమైన పిక్చర్ అనేది రావడం లేదు మనకి ఓకేనా మనం ఇప్పుడు ఈ ఫాల్ట్ కానీ ఈ ఫాల్ట్ మనకి ఏ సెక్షన్ నుంచి వచ్చింది ఏ ఫా అంటే మనం ఏ సెక్షన్లో వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి పోయిన పార్ట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా రిపేర్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో పూర్తి నాలెడ్జ్ అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి వీడియోస్ కోసం బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేసినట్లయితే మనకి ఇప్పుడు టీవీ పవర్ ఆన్ ఆన్ చేసేసి మనం స్టాండ్ బైడ్ నుంచి రిలీజ్ చేసుకున్నాం కదా మనకి బేస్ బోర్డ్ ద్వారా మనకి ఇటువంటి ఫాల్ట్స్ అనేది రావడం జరుగుతుంది మనకి బేస్ బోర్డ్లో రావాల్సిన సప్లై వోల్టేజ్ మనం మిస్ అయినప్పుడు ఇటువంటి ఫాల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి అయితే మనకి ఇక్కడ స్టాండ్ బై నుంచి రిలీజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పిక్చర్ ట్యూబ్ దగ్గర ఒక లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్ ఫిలమెంట్ అనేది గ్లో అవుతుంది మనకి అటువంటి గ్లో అనేది ఇక్కడ ఏం కనిపించట్లేదు మనకి మనకి ఇక్కడ ఈ హీటర్ వోల్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏసీ ఫైవ్ వోల్ట్స్ అనేది ఆ ఏసీ ఫైవ్ వోల్ట్స్ మనకి ఎక్కడ నుంచి వస్తుందంటే మనకి ఇక్కడ చాపర్ నుంచి రాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈహెచ్టీ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా ఈహెచ్టీ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ఏసీ ఫైవ్ వోల్ట్స్ అనేది అవుట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి త్రీ పిన్ కనెక్టర్ ఉంటుంది కదా మనకి త్రీ పిన్ కనెక్టర్ ఈ వైర్ అనేది రిబ్బన్ వైర్ త్రీ వైర్ రిబ్బన్ వైర్ అనేది మనకి బేస్లో ఇన్పుట్ అవుతుంది ఈ త్రీ వైర్స్లో ఏంటంటే మనకి వన్ ఎయిటీ వోల్ట్స్ అదేవిధంగా హీటర్ వోల్టేజ్ ఏసీ సప్లై నెక్స్ట్ మనకి గ్రౌండ్ అని మూడు అనేది రావడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఈ మూడింటి దగ్గర మనకి కావాల్సిన వోల్టేజ్ అనేది వస్తుందా రావట్లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీటర్ని డీసీ టూ హండ్రెడ్ రేంజ్లో సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్లాక్ వైర్ ఉంటుంది కదా బ్లాక్ కార్డు దీన్ని నేను ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ట్యూనర్ ఉంటుంది కదా ట్యూనర్ అనేది గ్రౌండ్ కాబట్టి నేను దానికి బ్లాక్ కార్డ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ వైర్ ఉంటుంది కదా ఇంకొకటి మనకి ఈ రెడ్ వైర్ అనేది తీసుకొని ఒక వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు గమనించండి మనకి మా మీటర్ని ఇక్కడ నేను టూ హండ్రెడ్ రేంజ్లో సెట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ డీసీ టూ హండ్రెడ్ రేంజ్లో ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ బేస్ బోర్డ్కి వెళ్ళాల్సిన సప్లై వోల్టేజ్ ఉంటుంది కదా వన్ ఎయిటీ వోల్ట్స్ దాన్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఓకే ఫ్రెండ్స్ మనకి వోల్టేజ్ అనేది ఓకే ఉంది నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏసీ సప్లై వోల్టేజ్ ఫైవ్ వోల్ట్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిలమెంట్ ఇందాక చూపించాను కదా ఆ ఫిలమెంట్ అనేది మనకి గ్లో అవ్వాలంటే మనకి ఇక్కడ ఏసీ ఫైవ్ వోల్ట్స్ అనేది రావాలి అది ఏసీ కాబట్టి నేను ఇక్కడ మీటర్ని ఏసీ రేంజ్లో సెట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఏసీ టూ హండ్రెడ్ రేంజ్లో సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మల్టీమీటర్ని ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసి చూస్తాను ఇక్కడ సెకండ్ పిన్ అని చెప్పాను కదా ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎటువంటి వోల్టేజ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ అంటే మనకి ఇప్పుడు ఏమని అర్థమైందంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది రావట్లేదు సో మనకి ఇక్కడ వోల్టేజ్ రావట్లేదు కాబట్టి మనకి బేస్ బోర్డుకి వోల్టేజ్ అనేది వెళ్ళట్లేదు ఓకేనా ఆ వోల్టేజ్ అనేది వెళ్ళకపోతే మనకి ఫిలమెంట్ ఆన్ అవ్వదు కాబట్టి డిస్ప్లేలో మనకి ఎటువంటి లైటింగ్ అనేది రావట్లేదు సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఫాల్ట్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి వోల్టేజ్ అనేది ఎక్కడ మిస్ అయింది ఏంటనే డీటెయిల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏసీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మనకి ఓల్టేజ్ అనేది అవుట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అవుట్ అయ్యి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సెకండ్ పిన్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ అనేది యూస్ చేయడం జరిగింది ఆ రెసిస్టర్ ఏంటంటే మనకి ఫ్యూజబుల్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ అది ఈ ఫ్యూజబుల్ రెసిస్టెన్స్ ద్వారా మనకి వోల్టేజ్ అనేది ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సెకండ్ పిన్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి రెజిస్టర్ నుంచి ఇటు వోల్టేజ్ అనేది ఎటువంటి వోల్టేజ్ అనేది రావట్లేదు ఓకేనా ముందుగా ఇక్కడ మన ఈసీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వోల్టేజ్ అనేది అసలు వస్తుందా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దగ్గర నుంచి ట్రాక్ గమనించినట్లే మనకి ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా ఇక్కడ చూసినట్లయితే మనకి ఫోర్ పాయింట్ సిక్స్ మనకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి రెజిస్టర్ ఈఎడ్జీ దగ్గర చూసినట్లయితే సేమ్ ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనకి ఏంటంటే ఈ రెజిస్టర్ దగ్గర నుంచి ఇట్ సైడ్ వోల్టేజ్ అనేది రావట్లేదు మనకి జీరో చూపిస్తుంది అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ అయిపోవడం జరిగింది అంటే మనకి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వోల్టేజ్ అనేది రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ దీని ద్వారా మనకి ఇక్కడ హీటర్ సప్లై అనేది రావట్లేదు హీటర్ సప్లై అనేది మిస్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ఫిలమెంట్ అనేది గ్లో అవ్వట్లేదు సో మనకి టీవీలో డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అనేది రావట్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్యూజిబుల్ రెసిస్టెన్స్ని ఓపెన్ చేసేసి చేంజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ నేను డీసోల్డరింగ్ సహాయంతో ఆ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ ఆ రెసిడెన్స్ అనేది ఓపెన్ చేశాం కదా ఇప్పుడు మనం ఒకసారి వేరే రెస్టారెంట్స్ అనేది అంటే మనకి ఆ వాల్యూ ఉన్న ఫ్యూజిబుల్ రెసిడెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కొత్తది రిప్లేస్ చే చూద్దాం ఫ్రెండ్స్ అయితే నేను ఇప్పుడు ఆ రెస్టారెంట్స్ అనేది డైరెక్ట్గా అటు నుంచి వేయకుండా ఇక్కడ పైన నుంచి ఒకసారి సోల్డరింగ్ పెట్టుకొని మనకి వోల్టేజ్ అనేది ఓకే అయిందా టీవీ అనేది ఓకే అయిందా అనేది చూస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి నేను ఇక్కడ పైన నార్మల్గా సోల్ సహాయంతో ఇటు సైడ్ లెగ్ అదేవిధంగా ఇటు సైడ్ లెగ్ రెండు లెగ్స్ అనేది కనెక్ట్ చేస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక రెజిటారాన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కొత్తది కాదు నేను వేరే టీవీ క్విట్లో నుంచి ఓపెన్ చేసి ఓపెన్ చేయడం జరిగింది దాన్ని ఒకసారి ఇక్కడ పెట్టేసి చూద్దాం ఫ్రెండ్స్ మనకి టీవీ అనేది వోల్టేజ్ అనేది ఓకే అయ్యి మనకి ఆన్ అయిందా లేదా అనేది ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు రెజిస్టర్ని ఇటు సైడ్ ఒక అదే అదేవిధంగా ఇటు సైడ్ ఒక లెగ్ నార్మల్గా పై నుంచి పెట్టేసి సోల్డరింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి వోల్టేజెస్ అనేది చెక్ చేద్దాం టీవీ అనేది ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది మీరు గమనించవచ్చు నేను ఇప్పుడు టీవీని స్టాండ్ బై నుంచి రిలీజ్ చేస్తాను బటన్ నొక్కాను ఫ్రెండ్స్ మనకి స్టాండ్ బై నుంచి రిలీజ్ అయితే అయిపోయింది టీవీ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వోల్టేజెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీటర్ని టూ హండ్రెడ్లో పెట్టుకొని ఇందాకలాగా సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటున్నాను రెడ్ వైర్తో నేను వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను వన్ ఎయిటీ వోల్ట్స్ ప్రాప్ దగ్గర నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఒకసారి హీటర్ వోల్టేజ్ కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి ఫైవ్ వోల్ట్స్ ఇందాక మనకి ఇటు సైడ్ వచ్చింది ఓకేనా మనకి ఇక్కడ సేమ్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మనకి ఇటు సైడ్ కూడా రావాలి రావాలి కదా మనకి ఫైవ్ వోల్ట్స్ అనేది అది చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకి మీటర్ ఇందాకలా వన్ ఎయిటీ డీసీ డీసీ సప్లై చెక్ చేశాం కదా ఇప్పుడు మన ఏసీ చెక్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ డీసీలో నుంచి ఇక్కడ ఏసీ టూ హండ్రెడ్ దగ్గర రే టూ హండ్రెడ్ రేంజ్లో సెట్ చేసుకున్నాను మీటర్ని ఇప్పుడు మనకి ఇందాకలా మీరు చూసినట్లయితే మనకి ఏసీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఈ లెగ్ దగ్గర మనకి ఏసీ వోల్టేజ్ అనేది రావడం జరిగింది కదా ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు మనం వేరే రెస్టారెంట్స్ మార్చి చూసాం కదా మనకి ఇటు సైడ్ కూడా రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇటు సైడ్ కూడా మనకి వోల్టేజ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫిలమెంట్లో లైటింగ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మనం డిస్ప్లే సైడ్ అయితే చూద్దాం సో మనకి టీవీలో పిక్చర్ అనేది అంటే మనకి టీవీలో లైటింగ్ అనేది రావడం అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి ఆడియో వీడియో కార్డ్స్ పెట్టుకుంటే మనకి పిక్చర్ కూడా వస్తుంది అయితే మీరు ఇక్కడ సైడ్కి గ్రీన్ కలర్ అవి కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ మాస్క్స్ అవి అవి ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ అదేవిధంగా ఎడ్జ్ ఉన్నాయి కదా ఈ మనకి పీటీసీ వైర్లు నేను రిమూవ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇక్కడ బోర్డు అనేది రివర్స్ చేశాం కాబట్టి ఇక్కడ పీటీసీ వైర్లు అనేది రిమూవ్ చేయడం జరిగింది ఈ పీటీసీ వైర్లు అంటే మనకి డికాజింగ్ ఆయిల్ వైర్లు అనేది కనెక్ట్ చేసేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ ప్యాచెస్ అనే మొత్తం రిమూవ్ అయిపోయి మనకి నీట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను ఇక్కడ రెసిడెన్స్ అనేది పాతది వేరే టీవీలో వేశాను కదా ఇక్కడ కొత్త రెసిడెన్స్ అటు నుంచి వేసేసి టీవీ అనేది మళ్ళీ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెస్టారెంట్స్ అనేది కొత్తది వేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు చెకింగ్ కోసం అనేది పాత రెసిస్టర్ పై నుంచి వేసి చెక్ చేశాను కదా ఓకే అయింది సో నేను వేరే కొత్త రెస్టారెంట్స్ అనేది అటు నుంచి వేసి ఇక్కడ సోల్డరింగ్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇంకోసారి కరెక్ట్గా ఉందా లేదా లేదని వోల్టేజ్ అనేది చెక్ చేసుకొని టీవీ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను టీవీ అనేది ఆన్ చేశాను ఇక్కడ స్టాండ్ బై నుంచి రిడీజ్ చేస్తాను గమనించండి మనకి టీవీ అనేది స్టాండ్ బై నుంచి రిడీజ్ అయిపోవడం జరిగింది ఇక్కడ ఏసీ టూ హండ్రెడ్ దగ్గర సెట్ చేశాను కదా మీటర్ అనేది ఇప్పుడు ఒకసారి నేను ఏసీ వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ అనేది రావడం జరుగుతుంది కదా సో మళ్ళీ ఒకసారి టీవీ అనేది చూద్దాం మనం సో మనకి ఇక్కడ లైటింగ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ డిస్ప్లేలో అంటే మనకి టీవీ అనేది ఓకే అయిపోవడం జరిగింది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది టీవీ అనేది సో వీడియో అనేది అర్థమైంది కదా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్